హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విస్కీ ఐస్ క్రీం దందా వెలుగులోకి వచ్చింది. విస్కీ ఐస్ క్రీం పార్లర్ పై దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేశారు. విస్కీ కలిపిన ఐస్ క్రీం ను హరికే కేఫ్ ఐస్ క్రీం పార్లర్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చిన్నపిల్లలే టార్గెట్ గా విస్కీ ఐస్ క్రీంలు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఒక కేజీ ఐస్ క్రీం లో 60 ml విస్కీ కలుపుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. హరికే కేఫ్ ఐస్ క్రీం పార్లర్ లో 11.5 kg ఐస్ క్రీం ను సీజ్ చేశారు. సోషల్ మీడియాలో విస్కీ ఐస్ క్రీం పేరుతో పబ్లిసిటీ చేసి విక్రయాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విస్కీ ఐస్ క్రీం దందా వెలుగులోకి వచ్చింది. సో విస్కీ ఐస్ క్రీం పార్లర్లపై దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు కేసులు కూడా నమోదు చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఇంకా హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా విస్కీ ఐస్ క్రీమ్ ల దందా అయితే కొనసాగుతుంది. ఏదైతే విస్కీ మిక్స్ చేసి ఐస్ క్రీమ్ లు తయారు చేసి ఆన్లైన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా భారీగా ప్రకటనలు ఇస్తూ కూడా ఈ ముఠా చాలా రోజుల నుంచి కూడా విస్కీ ఐస్ క్రీమ్ మిక్స్ చేసి అమ్ముతున్న పరిస్థితి ఉంది. అయితే పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ తో పాటు ఎస్టీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 1 లో ఉన్నటువంటి ఆరేకో కేఫ్ సంబంధించి ఐస్ క్రీమ్ పార్లర్ లో ఒకసారిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ విస్కీ సంబంధించి ఐస్ క్రీమ్ మిక్స్ చేసి కూడా అమ్మకాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన ముఠాను గుట్రాటు చేశారు. ఎందుకంటే చాలా రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యాయి. ఇప్పుడు మరోసారి అంటే ఐస్ క్రీమ్ ఇటు విస్కీ 100 paper సంబంధించిన విస్కీని కలిపి కూడా ఎక్కువ రేట్లకు అమ్ముతూ కూడా ముఠా సొమ్ము చేసుకుంటుంది. చిన్నపిల్లలే టార్గెట్ గా ఈ విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు చేస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు తినడం ఆ తర్వాత మత్తులోకి లోనవడం చాలా మంది ఇష్టపడుతున్న నేపథ్యంలో చిన్నపిల్లలే టార్గెట్ గా కూడా ఈ విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60 ml మందు 100 paper సంబంధించిన విస్కీ కలిపి అధిక ధరలకు అయితే విక్రయిస్తున్నారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఈ ప్రమోటింగ్ చేస్తూ కూడా విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలకు అయితే పాల్పడుతున్నారు. అయితే 1/2 kg విస్కీతో పాటు ఐస్ క్రీమ్ లకు సంబంధించి 23 pieces అంటే మొత్తం 11.5 kg విస్కీ ఐస్ క్రీమ్ లను ప్రస్తుతం ఎస్టీఎఫ్ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే విస్కీ ఐస్ క్రీమ్ ను తయారు చేస్తున్న వంటి దయాకర్ రెడ్డితో పాటు ఇటు శోభన్ అనే ఇద్దరు వ్యక్తులతో పాటు మరోవైపు ఐస్ క్రీమ్ పార్లర్ నడుపుతున్న చంద్రారెడ్డి ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసు అదుపులోకి తీసుకున్నారు. విస్కీ ఐస్ క్రీమ్ సంబంధించి తయారు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పాటు ప్రస్తుతం ఆ ముగ్గురిని కూడా విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎన్ని రోజుల నుంచి కూడా ఈ ఐస్ క్రీమ్ దందా కొనసాగుతుంది? చిన్నపిల్లలే టార్గెట్ గా ఎందుకు విక్రయాలు చేస్తున్నారు? అధిక ఏదైతే సొమ్మును ఆశించి కూడా ఈ ఒకవైపు విక్రయాలు చేస్తున్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఎందుకు అమ్ముతున్నారు, ఎవరి కోసం అమ్ముతున్నారు, ఎవరు చేయమంటే ఇలా విస్కీని ఐస్ క్రీమ్ లో కలిపి అమ్ముతున్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా ఎక్సైజ్ పోలీసు ఒకవైపు ఆరా తీస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి ప్రస్తుతం అమ్మకాలు చేస్తున్నారు? ఏదైతే మందు కలిపినటువంటి ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో ఎంతమంది కన్స్యూమర్స్ ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా వీటిని ఇష్టపడే వ్యక్తులకు సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు అయితే ఆరా తీస్తున్న నేపథ్యం అయితే ఉంది. చిన్నపిల్లలే టార్గెట్ గా కూడా ఈ విస్కీ కలిపినటువంటి ఐస్ క్రీమ్ అయితే అమ్మకాలు చేస్తున్న ముఠాను గుట్రట్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల లో కీలక ఏదైతే ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించి కీలక సమాచారం కూడా బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. ఇటుక రైట్ అమ్మ, ఇంతకీ ఈ విస్కీ ఐస్ క్రీమ్ దందా ఎప్పటి నుంచి కొనసాగుతుంది? ఇంతకీ నిందితుల నుంచి అధికారులు ఎలాంటి విషయాలు రాబట్టి ప్రయత్నం చేస్తున్నారు? ప్రస్తుతానికైతే ఆరికో ఐస్ క్రీమ్ పార్లర్ కు సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఐస్ క్రీమ్ పార్లర్ అయితే నడుపుతున్నాడు. అయితే దయాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇటు శోభన్ ఇద్దరు కలిసి ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేయడంలో కీలక భాగస్వామ్యం పోషించారని తెలుస్తుంది. అయితే ఐస్ క్రీమ్ పార్లర్ చంద్రారెడ్డి నడిపిస్తుండగా ఈ ఇద్దరు ఎవరైతే దయాకర్రెడ్డి శోభన్ ఇద్దరు ఉన్నారో గత 6 నెలల నుంచి కూడా ఈ ఐస్ క్రీమ్ తో పాటు విస్కీ రెండు మిక్స్ చేసినటువంటి ఏదైతే ఫ్లేవర్ ఉందో పూర్తిస్థాయిలో విక్రయాలకైతే పాల్పడుతున్నారు. ఇలా విక్రయాలు చేస్తే అధిక రేటు వస్తుంది, ఇటు అమ్మకాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే చాలా మంది కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. బర్త్డే పార్టీలు కావచ్చు, చిన్న చిన్న పార్టీల్లో కూడా విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ అమ్మితే మాత్రం చాలా సేల్స్ అయితాయని
అనేవి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృత స్థాయి ప్రచారం చేయడంతో పాటు దీనికి సంబంధించి ఆ ఒక బ్రాండ్ కియారో గెల్టో అని ఒక బ్రాండ్ గా దీనికి పెట్టి దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే ఐస్ క్రీమ్ తో మిక్స్ అయినటువంటి విస్కీ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన స్పెషలైజేషన్ ఏంటి అంటూ కూడా సోషల్ మీడియాలో భారీగా ప్రకటన అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి 6 నెలల నుంచి కూడా ఈ దందా కొనసాగుతుండగా ఎక్సైజ్ అధికారులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పక్కా సమాచారం మేరకు ఇటు ఎస్టీఎఫ్ ఎక్సైజ్ ఇద్దరు అధికారులు సంయుక్తంగా అయితే దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 23 పీసులు 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణ అయితే చేపడుతున్నారు. ఎందుకంటే ఎంతమంది ఏదైతే విస్కీకి సంబంధించిన ఐస్ క్రీమ్ వీరు ఒక్కరే చేస్తున్నారా, ఇంకెవరైనా వీళ్ళకి సంబంధించి అటాచ్ గా ఇంకెవరైనా షాపుల్లో విక్రయాలు చేస్తున్నారా, తయారు చేస్తున్నారా, వీటన్నిటికి సంబంధించి కూడా ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం వాళ్ళని ఇద్దరు ముగ్గురిని కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది దీపిక. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.